ఏమిటే ఎప్పుడు లేంది నాయుడు గారి ఇంటికి వెళ్ళొస్తున్నావు? మరేం లేదత్త, నాయుడు గారి భార్య పెళ్ళయ్యాక చాలా రోజుల తర్వాత గర్భవతి అయింది కదా, చూసొస్తున్నాను. వచ్చే శుక్రవారానికంతా బిడ్డ పుడుతుందని చెప్పారట. శుక్రవారమా? ఆషాఢ మాసం కదా, ఎన్ని తెప్పలు పడుతూ ఏంటో. ఆషాఢ మాసంలో పుడితే ఏమవుతుంది? ఏమిటే అంత తేలిగ్గానే వస్తున్నావు. ఆషాఢ మాసంలో పిల్లలు పుడితే ఏం జరుగుతో తెలియదా నీకు? కష్టాలు పడతారే తల్లే. రాయుడి గారికి ఎందుకే పాపం ఇన్ని కష్టాలు? దానికి మనమేం చేయగలమత్తా? ఎవరెవరికి ఏం రాసి పెట్టిందో ఏంటో వస్తానత్త. అంతేలే మన చేతుల్లో ఏంది. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఒట్టి మనుషులు కూడా కాదు, ఎంత ఎండలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నావవ్వా. ఆసుపత్రికి వెళ్ళి వస్తున్నావని అంత నీరసంగా చెప్తున్నావేంటి? ఆషాఢ మాసంలో బిడ్డ పుడుతుంది అనుకుంటేనే భయం వేస్తుంది. ఓరి దేవుడు, ఆషాఢంలో ఒక్కరు పుడితేనే కష్టాలు, ఐదుగురు పుట్టారంటే ఇంకెన్ని కష్టాలు ఏటో. ఏయ్ నా కూతురు కవిత మొదటి రోజు బడికెళ్తోంది, త్వరగా రండిరా. అలాగేనయ్యా. మీనాక్షి పౌడర్ తీసుకురామ్మా. త్వరగా రామ్మా, బడికి తొందరగా వెళ్ళాలి కదా. బామురుదే, నువ్వు వెళ్ళి సంజీ తీసుకురా. సరే బావా. బాగా పులివే, ఊరు అదిరిపోవాలా. నా బంగారు తల్లి, బాగా చదువుకుని గొప్పదాని కావాలి సరేనా? ఇదిగోండి బావా, బయలుదేరదాం. ఈ అమ్మాయే కవిత. రాయుడు గారికి చాలా కాలం తర్వాత పుట్టింది కాబట్టి కూతురంటే ఆయనకి పంచప్రాణాలు. అంతేకాదు, పేద ధనవంతులనే తేడా లేకుండా మెలగడం వల్ల ఈ అమ్మాయి అంటే ఊరందరికీ ముద్దు. ఏయ్ సంచి తీసుకొని స్కూల్కి వెళ్ళవే, టైం అవుతుంది. సంచి ఉంది, మేక కనిపించడం లేదు. ఏయ్ ఎక్కడికి మేకను తీసుకెళ్తున్నావు? స్కూల్కి. ఈ అమ్మాయే డయానా, మతిమరుపు ఎక్కువ. ఇప్పుడు మీరే చూస్తున్నారుగా, వాళ్ళ అమ్మ స్కూల్కి వెళ్ళమని చెప్తే పుస్తకాలు తీసుకెళ్లకుండా మేకను తీసుకెళ్తోంది. ఇలాంటి వాళ్ళు స్కూల్లో ఏం చదువుతారు? ఏయ్ నేను నోరు తరదని చెప్పాను కానీ స్కూల్కి వెళ్ళొద్దని చెప్పలేదుగా. రారా, దవల స్కూల్లో దింపుతా. కరుణా, మా నాన్న పేరు మోహన్. కూర్చోరా, చెప్పే లోపల బెల్ల కొట్టేస్తారు. ఏంట్రా ఆలోచిస్తున్నావు?